గురువుగారు మరో ఉత్తరం చేద్దామండి. సామర్లకోట నుండి వెంకటేశ్వర్లు పంపించారు. నాగదోషం అంటే ఏంటి అని అడుగుతున్నారు. నాగము అంటే లోకంలో సర్పము అని అలవాట్లో ఉంది. పాము అని చెప్పుకుంటున్నాం. జాతక రీత్యా లగ్నం అంటే తనుభావం, రాశి అంటే మనస్సు. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మనస్సు అవుతుంది. లగ్నం రోజంతా కూడా 12 లగ్నాలు ఉంటాయి. ఏ సమయంలో పుట్టామో దాన్ని ఆధారం చేసుకొని లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి 5వ ఇంట 7వ ఇంట రాహు కేతువులు ఉన్నప్పుడు దానిని నాగదోషము అంటారు. కుటుంబ క్షేత్రంలో 4వ ఇంట ఉన్నాడు రాహు, కుటుంబ సంబంధితంగా నాగదోషం. ఈ రాహుకేతువులకు సర్పాకారంలో పౌరాణిక రూపం కల్పించింది, పురాణ ప్రపంచం రూపం కల్పించింది. తల కేతువు, తలలేనివాడు రాహువు. తల ఉంది కాబట్టి ఈ కేతువు శరీరం లేదు కనుక కిందికి చూస్తూ ఉంటాడు. కేతువు నిరాశకారకుడు. రాహువు తల లేదు, తోక ఉంది, తల ఎక్కడ పోయింది అని పైకి చూస్తూ ఉంటాడు. దురాశకారకుడు. రాహువు దురాశ, కేతువు నిరాశ. రాహువు మేనమామలు, అమ్మమ్మ, అమ్మమ్మ ఇల్లు, నాయనమ్మ కాకుండా అమ్మమ్మ చుట్టుపక్కల పట్ల ఆ చుట్టాలపైన తీసుకుపోతూ ఉంటాడు. శతభిష నక్షత్రం కానీ ఆర్ద్ర నక్షత్రం కానీ మగగాన వెళ్తూ ఉంటారు. కేతువు సంబంధించినటువంటి వాళ్ళు నిరాశ, మూలా నక్షత్రం కానీ వీళ్ళు కిందకు చూస్తూ ఉంటారు. మనకెందుకులే అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇలాగా లగ్నానికి చతుర్థంలో ఉంటే కుటుంబ సంబంధితంగా అంటే తనుభావానికి, లగ్నానికి పంచమంలో ఉంటే సంతాన సంబంధితంగా నాగదోషం, సంతానం కలగదు. గురువు రాహువు కలిసి ఉన్నారు, గురు చండాల యోగం, విద్య అంటదు, ఫలించదు. సప్తమంలో రాహువు ఉన్నాడు, భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు. ఏమండి దెబ్బలాడుకొని మూడు పెళ్ళాలు ఉంటారా? అందరూ దెబ్బలాడుకునేవాళ్లే. ఈ నాగదోషం ఉన్నటువంటి భార్యాభర్త దెబ్బలాడుకుంటే ప్రతిరోజు కూడా అందరూ చూస్తుంటారు, అంతే తేడా. అందరూ చూసే విధంగా దెబ్బలాడుకోవడం నాగదోషం ప్రభావం, విడిపోవడం నాగదోషం ప్రభావం, సంతానం లేకపోవడం నాగదోషం ప్రభావం. ఇలాగా 144 రకాల నాగదోషములను జ్యోతిషశాస్త్రం వర్ణిస్తుంది. ఎక్కడ ఉన్నా దోషమే. రాహువు ఏ భావంలో ఉంటే అరకో భావనాశాయ, ఆ భావాన్ని వాడు పాడు చేస్తూ ఉంటాడు. 2వ ఇంట ఉన్నాడు వాక్కు దోషం, 3వ ఇంట ఉన్నాడు అన్నాదమ్ములతో దోషం, అక్కా చెల్లెళ్లతో దోషం, 4వ ఇంట కుటుంబ దోషం, 5వ ఇంట ఉన్నాడు సంతాన దోషం, 6వ ఇంట ఉన్నాడు శత్రువులకు సంబంధించి వృద్ధి, 7వ ఇంట ఉన్నాడు భార్యాభర్తల మధ్య వైమనస్యాలు, పోట్లాటలు, తగవులు, జడ్జి రావాల్సి వస్తుంది. ఇలాగా అన్నింటిలో కూడా నాగదోషం అంటే జాతక చక్రంలో రాహుకేతువుల స్థానాన్ని ఆధారం చేసుకుని నిర్ణయింపబడవలసిన అంశం అని చెప్పుకోవాలి. స్థూలంగా లోకంలో మట్టుకు నాగదోషం ఉందండి అని రెండు అంశాలలో అధికంగా చెబుతూ ఉంటారు. ఒకటి సంతానం, రెండు వివాహం. ఈ దోషాలకి సంబంధించి మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉంది. అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే నాగదోషం కాస్త ఉపశమిస్తుంది. అలాగే కాళహస్తి అక్కడికి కూడా వెళ్ళాలి అని చెబుతారు. ఏమైతేనేం సంతానం కలగాలి, నాగ ఆరాధన చేయాలి. నాగదోషం అంటే ఇది.